భద్రాద్రి కొత్తగూడెంలోని ఇల్లందు పట్టణంలోని రెండవ బస్తీలో నివసించే సుందర్లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండిలో కిరాయికి తోలుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఎద్దుల బండితో పరిసర ప్రాంతాల్లోని మట్టి ఇసుకలను తోలుకుంటూ 4 పైసలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జీఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకుని వచ్చేందుకు వెళ్తున్న క్రమంలో కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసింది. ఎక్కడ పోయాలో దానికి తెలియదు, వచ్చింది పోసేసింది. ఎద్దు అలా మూత్రం పోయడం సింగరేణి జీఎం కార్యాలయం సిబ్బందికి నచ్చలేదు. అలాగని ఎద్దు ఓనర్తో గొడవ పడలేదు, నేరుగా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఎద్దు యజమాని సుందర్లాల్ను స్థానిక పోలీసులు పిలిపించి జీఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసినందుకు ఫిర్యాదు అందిందని, అందుకు కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని చెప్పారు. దీంతో యజమాని కంగు తిని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎద్దు మూత్రం పోస్తే కేసు పెట్టడం ఏంటి సార్ అని అడిగాడు. దీంతో కేసు నమోదైందని, కోర్టుకు పోయి ఫైన్ చెల్లించాలని ఆదేశించారు, చెల్లించకపోతే జైలుకు పోవాల్సి వస్తుందని అన్నారని సుందర్లాల్ ఆవేదనతో చెప్పారు. కిరాయికి తోలుకొని జీవించే నాకు ఎద్దులను పోషించే కష్టమవుతున్న తరుణంలో మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటి సార్ అని ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. పోలీసులు న్యూసెన్స్ కింద కేసు నమోదు చేయడంతో న్యాయమూర్తి కూడా ఫైన్ విధించినట్లుగా తెలుస్తోంది. సుందర్లాల్ బాధను చూసి ఫైన్ కూడా స్థానిక కోర్టు పోలీస్ కానిస్టేబుల్ స్పందించి ఇల్లందు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో అతనికి ఫైన్ చెల్లించి రసీదిచ్చారు. ఫైన్ కట్టడానికి పోలీసులు సహాయం చేశారని, సింగరేణి అధికారులు మాత్రం కేసు పెట్టి ఆందోళనకు గురి చేశారని సుందర్లాల్ వాపోయాడు. ఇలా ఫైన్ వేస్తే రోజు కొన్ని వేల పశువులకు వేయాలని ఆయన మండిపడ్డారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.